अंदर की नमस्कार इट जगह एन कोजुक एन कलता जी कौंटिंग पूर्त प्रजास्वाम्य एन कल तरह प्रजे तीर्पनी आमोदिस्तू एवरते वैसीपी अभ्यर्थि अदे मार्ग वैसीपी गेलव जगन मोहन रेड्डी गारी मनस्फूर्ति अभिनंदन शुभाकांक्ष అదే విధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు గెలవడం వారికి కూడా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పక్క రాష్ట్ర ఒరిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ గారు గెలవడం పట్ల వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు. ఎవరైతే పార్టీ కార్యకర్తలు రాత్రింబగళ్ళు పనిచేశారు, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు, అలాంటి కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే మరిగా పార్టీ కోసరం ఎంతో అభిమానంతో ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ, పార్టీ కోసరం ఎప్పటికప్పుడు ఆశీస్సులు అందించిన శ్రేయోభిలాషులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ ఎన్నికల ఫలితాలను సమీక్ష చేసుకుని జరిగాయని కూడా సమీక్ష చేసుకున్న తర్వాత తదుపరి రియాక్షన్ మీకు కానీ ప్రజలకు కానీ తెలియజేస్తాం. తద్వారా భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా పనిచేయాలనే విషయాన్ని సమీక్ష చేసుకొని మళ్ళీ ముందుకు పోతాం. నేను ఇప్పుడేమీ మాట్లాడడం లేదు. ఎన్నికలైనాయి, ఫలితాలు వచ్చాయి, ఫలితాలను గౌరవించడం ప్రజాస్వామ్యంలో ఉండే మనందరి బాధ్యత. అందుకనే నేను ఎన్ని చెప్పి ఏమేమి జరిగాయని సమీక్షలు వచ్చిన తర్వాత మాట్లాడు. 60 లక్షల కార్యకర్తలు వారి బలగము అందరూ కూడా ఎంతో కష్టపడి శ్రమించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేసినప్పటికీ మనం ఆశించిన ఫలితం రాలేదు. ఆశించిన ఫలితం నిజానికి మనం డెఫినెట్గా గతం కంటే కూడా మంచి మెజారిటీ సాధిస్తాము అనే ఒక ఆశాభావంతో ఎన్నికలకు పోయినాము. కారణాలు ఏమైనప్పటికీ ఇంకా కారణాలు లోతుగా సమీక్షించుకుంటాం. ఇప్పుడు మొత్తం 119 స్థానాలకు గాను మనకి ప్రజలు 39 స్థానాలు ఇచ్చి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించండి అనే ఒక ఆదేశం ఇచ్చినారు. మరి ప్రజలు ఇచ్చిన ఈ పాత్రను ఈ బాధ్యతను తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ఒకటి వాస్తవం, గత 10 ఏళ్ళు మాకు ప్రభుత్వాన్ని అప్పజెప్తే ఎంత సమర్థవంతంగా నడిపామో, ప్రభుత్వాన్ని అప్పజెప్పినప్పుడు ఎంత మరి విశ్వసనీయంగా ఎంత విశ్వాసంగా ప్రజలకు సేవ అందించామో అదే పద్ధతుల్లో ఈరోజు కూడా మరి ప్రజలు అందించిన ఈ కొత్త పాత్రలో కూడా తప్పకుండా మరి ఈ ఎదురు దెబ్బను ఒక పాఠంగా ఒక గుణపాఠంగా తీసుకొని ఇందులోంచి కూడా నేర్చుకోవాల్సినవి నేర్చుకొని ముందుకు సాగుతాం. అయినా బీఆర్ఎస్కి ఆనాడు టీఆర్ఎస్గా ఉన్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన మాకు ఈ 23 ఏళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి, ఎన్నో సందర్భాల్లో ఎత్తులు పల్లాలు అన్నీ చూసినాము. కాబట్టి అసలు అనుకున్న లక్ష్యం తెలంగాణ అదే సాధించినాం. సాధించిన తర్వాత 2 పర్యాయాలు ప్రజల దయతో మరి అధికారాన్ని అనుభవించాము. తప్పకుండా సంతృప్తి ఉంది, చేసిన పని పట్ల చాలా సంతృప్తి ఉంది. ఈరోజు ఫలితాలు కొంత నిరాశపరిచినా బాధ ఏం లేదు, అసంతృప్తి ఏం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజం. నేను మా కార్యకర్తలు మా నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మనము అందరం కూడా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల ఆదరణ పొందడానికి ప్రజల మన్నన పొందడానికి విశేషమైన కృషి చేస్తున్నారు. మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీ కష్టం మీ శ్రమ వల్లనే ఇంతదాకా వచ్చినాం. 39 సీట్లు వచ్చినాయంటే కూడా తప్పకుండా అందులో లక్షలాది మంది కార్యకర్తలు ఎంతోమంది నాయకుల శ్రమ, మీ అందరి పోరాట ఫలితం. ఒకటి మాత్రం పక్క, ఇవాళ ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ప్రజలు మనకి ఇచ్చినారో దీన్ని కూడా అలవోకగా దీనిలో కూడా ఇందులో ఇమిడిపోతాము. 100% ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మరి రేపటి రోజున ప్రభుత్వం నడిపే వాళ్ళందరినీ కూడా మరి వారిచ్చిన వాగ్దానాలు కానీ ఇంకోటి కానీ వాటన్నిటి విషయంలో ప్రజల పక్షాన ఉంటాము. మాకు ముఖ్యంగా ఇక్కడ ఒక మాట మాత్రం చెప్పాలి, మాకు అడుగడుగున అండగా నిలబడ్డా మా కార్యకర్తలు ఒకవైపు, అదేవిధంగా మా నాయకులు ఒకవైపు, గత 10 ఏళ్ళుగా మాకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ప్రభుత్వ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవి అత్యంత సహజం. చాలామంది మాకు మధ్యాహ్నం నుంచి ఉద్వేగభరితమైన మెసేజ్లు పంపుతున్నారు, బాధపడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. వారందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి, స్థితప్రజ్ఞత అనేది రాజకీయాల్లో చాలా అవసరం. ఎందుకంటే ఈక్వానిమిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. గెలుపునైనా ఓటమినైనా
ఒకటే రకంగా తీసుకోగలిగే ధీరోదాత్తత మా నాయకుడు మా కేసీఆర్ గారు మాకు నేర్పించారు. డెఫినెట్ గా కొంత బాధ ఉంటది, కానీ ఆ బాధను దిగమింగి మళ్ళీ గోడకు కొట్టిన బంతి ఎట్లయితే మళ్ళీ తిరిగి అంతే వేగంగా ఎంతకు వస్తుందో అంతే వేగంగా తప్పకుండా ప్రజల మన్నన తిరిగి పొందే విధంగా పనిచేద్దాం. నేను మీ అందరికి ఇచ్చే మాట ఒకటే, గతంలో చేసిన దానికంటే రెట్టింపు కష్టం చేస్తాం, గతంలో ఉన్న దానికంటే ఎక్కువగా అండగా నిలబడతాం. ఎవ్వరు కూడా నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు. ఇవన్నీ రాజకీయాల్లో జీవితంలో చాలా చాలా కామన్గా సర్వసాధారణంగా జరిగేది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, మరి వారికి ప్రజలు అవకాశం ఇచ్చారు, ఇవాళ ప్రజలు తెలంగాణ ప్రజలు మాకంటే ఎక్కువ సీట్లు కట్టబెట్టి ప్రభుత్వాన్ని నడపమని వారికి అవకాశం ఇచ్చారు, వారికి కూడా మా అభినందనలు. మరి వారు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తప్పకుండా బాగా నడపాలని నేను కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. మా పార్టీ తరఫున కూడా తప్పకుండా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక మాట మాత్రం వాస్తవం, మరి మేము కూడా నిర్మాణాత్మకంగా ఒక పద్ధతి ప్రకారం పోతాం. వెంటనే కొత్త ప్రభుత్వాన్ని తొందరపెట్టే పని కూడా మేము చేయం. వాళ్ళు కూడా కుదుర్కోవాలా, వాళ్ళు కూడా పనిచేయాలా, వీ అండర్స్టాండ్ దాట్. కాబట్టి వారు ప్రజలకు ఏవేవైతే హామీలు ఇచ్చారో ఏవేవైతే చెప్పారో తప్పకుండా నిలబెట్టుకుంటారని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. మేము మా కార్యకర్తలకు మాత్రం చెప్పేది ఒకటే, ఎవరు ఏ పరిస్థితుల్లో కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఇది ఒక ప్రజల గొంతుకగా, తెలంగాణ ప్రజల వాణిగా, తెలంగాణ ప్రజల శ్వాసగా మన పార్టీ ఏదైతే గత 23 సంవత్సరాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగించిందో అదే పందాలో మరింత దృఢమైన సంకల్పంతో ముందుకు పోదాం. ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడే తెచ్చుకోవాలి. కాబట్టి మరి ఎక్కడైతే మనం కోల్పోయామో అక్కడే తెచ్చుకుందాం. ఇవాళ హైదరాబాద్ మహానగరం మనకు అండగా నిలబడ్డది, మెదక్ జిల్లా మొత్తం అండగా నిలబడ్డది, కరీంనగర్లో కూడా మనకి దాదాపుగా 5-6 సీట్లు వచ్చినాయి, ఇంకా చాలా చోట్ల వచ్చినాయి. కొన్ని కొన్ని చోట్ల స్వల్ప తేడాతో మా అభ్యర్థులు ఓటమి పాలైనారు. దేవరకద్రలో, తాండూరులో, ఇంకా ఒక దాదాపు 10-12 సీట్లలో ఖానాపూర్లో చాలా స్వల్ప తేడాతో, కేవలం కొన్ని వందలు వేలల్లోనే తేడా వచ్చి ఓటమి పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. అనూహ్యంగా కొంతమంది మా మంత్రివర్యులు కూడా ఓటమి పాలైనారు. కానీ నేను పార్టీ బాధ్యుడిగా, పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మా పార్టీ కార్యకర్తలు కూడా చెప్పేది, మా నాయకులు కూడా చెప్పేది ఏమంటే, ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే, చిన్న ఎదురుదెబ్బ మాత్రమే. దీనికి నిరాశపడవలసిన అవసరం లేదు, కుంగిపోవలసిన అవసరం లేదు. తప్పకుండా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఒకసారి బలంగా ఎక్కడి వాళ్ళం అక్కడ అన్ని సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేద్దాం. సమయానుకూలంగా మరి పార్టీని ఏమేమి చిన్న చిన్న సమీక్ష చేసుకున్న తర్వాత చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాల్సి ఉంటే చేసుకుందాం. మళ్ళీ ఎంత దృఢంగానైతే ఉద్యమాన్ని ఆనాడు ఎన్నో ప్రతికూలతల మధ్యన నడిపినామో, 14 ఏళ్ల పాటు రానే రాదనుకున్న తెలంగాణను ఎట్లయితే కష్టపడి పోరాటం చేసి సాధించినామో, మళ్ళీ అదే రకమైన పోరాట స్ఫూర్తితో, అదే రకమైన మొక్కవోని ధైర్యంతో మరి తప్పకుండా ముందుకు పోదామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎన్నుకోబడ్డ మా గౌరవనీయులైన శాసనసభ్యులందరికీ కూడా, ఎందుకంటే దాదాపు 39-40 సీట్లలో మా శాసనసభ్యులు కూడా గెలిచినారు, వారందరికీ కూడా నా శుభాకాంక్షలు, వారి గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం అయితే ప్రజలు ఇచ్చినారు. తప్పకుండా మరి ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం ఇచ్చి ప్రజలు కూడా మనల్ని గౌరవించారు. కాబట్టి అదే పందాలో ప్రతి జిల్లా సమస్యలు, ప్రతి నియోజకవర్గ సమస్యలు పూర్తి స్థాయిలో మరి రేపటి రోజున పరిష్కరించేందుకు మన వంతు పాత్ర మనం పోషిద్దామని చెప్పి తెలియజేస్తూ, సహకరించిన మీడియాకు కూడా ఎన్నికల ప్రచారంలో, అదేవిధంగా ప్రభుత్వ నిర్వహణలో మీడియా కూడా ఉద్యమంలో సహకరించింది, మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక జరగాల్సిన ప్రహసనం ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మరి ఇక సహజంగానే ప్రజాస్వామ్య ప్రక్రియలో మనం పరిణితి ప్రదర్శించి మనం వచ్చిన తీర్పును గౌరవించాలి, ప్రజా తీర్పు శిరోధార్యం కాబట్టి ఆల్రెడీ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపారు. మరి తప్పకుండా జరగాల్సిన ఘట్టం ఏదైతే ఉంటుందో తర్వాత అది జరుగుతుంది. మేము పూర్తి స్థాయిలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, వారికి నా అభినందనలు మరొకసారి తెలియజేస్తూ, మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా పూర్తిగా ఎవరు కూడా నిరాశకు లోను కాకుండా ముందుకు మరి పార్టీ ఆదేశాల మేరకు సాగాలని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా ధన్యవాదాలు.